నిర్లక్ష్యంతో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు, ముగ్గురికి పరిస్థితి విషమం. కామారెడ్డి ఢీకో నుంచి దోమకొండ వైపు వెళ్తుండగా జరిగిన సంఘటన. తీవ్ర గాయాలైన వారికి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లి లోపలికి వస్తుంది బస్. అక్కడ గుంత ఉందని సైడ్ నుంచి తీసుకుందామని ఆయన తీసుకుంటుండు. అయితే బస్సు వన్ సైడ్ టర్న్ అయ్యి చెట్టుకు తగిలింది. ఒక ఇద్దరు ముగ్గురికి తగిలినాయి, చేతికి తగిలింది. ముగ్గురికి ఎంత తగిలినాయి? ముగ్గురికి తగిలినాయి సార్. కలుగుతుంది ఇద్దరు ఉండొచ్చు. ముగ్గురిని అమ్మాయి తగ్గించినాము, చేతికి ఒక ఆమెకి దాటింది. ఇదే బస్సులో ఉన్నాను. పిల్లలు బాగా ఉర్రు, మినిమం 40-50 మంది ఎక్కే బస్సు. దగ్గర దగ్గర 100 చిల్లర ఉన్నారు. ఇంకా వేరే పేరెంట్స్ కూడా ఉన్నారు. అందులో మంది సరిపోక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఒక ఆమె చెయ్యి విరిగింది, ఇంకొక ఆమెది ముఖాలు, ఇంకొక ఆమెది ముఖాలు. ఇద్దరి స్టూడెంట్కు ముగ్గురికి తగిలినాయి, ఇంకా ఇద్దరు ముగ్గురికి పెద్ద మనుషులకు తగిలినాయి.